నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రియేటర్స్కి అయితే స్వాగతం అన్న. కువైట్లో ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకొని అలాగే విదేశాలకు వెళ్ళిన తర్వాత కరోనా వైరస్ బారిన పడిన గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్లోకి అనుమతించబడరని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు ఒక డోసు తీసుకొని మేము ఇండియాకు వెళ్ళొచ్చు అని చెప్పి. అలా ఒక డోసు తీసుకొని ఎవరైతే గృహ కార్మికులు ఉంటారో వాళ్ళు ఇండియాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కువైట్లోకి అనుమతించబడరని చెప్పి. ఒకవేళ కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన తర్వాత ఎవరైనా కరోనా వైరస్ బారిన పడితే వాళ్ళను కూడా కువైట్లోకి అనుమతించమని చెప్పి గృహ కార్మికులకు అని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే నిన్న చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా 1930 కేసులు అయితే నమోదవడం జరిగింది. అలాగే 7 కరోనా వైరస్తో మృతి చెందినట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బసిల్ ఆల్ సభా గారి తెలపడం జరిగింది. అలాగే కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు అలాగే పౌరులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే తెలపడం జరిగింది. అలాగే పర్వానియా జిలీ మహబుల్లా ప్రాంతంలో అయితే లాక్డౌన్ విధించాలని చెప్పి కువైట్ క్యాబినెట్కు వచ్చిన ప్రతిపాదనలు సిఫారసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరస్కరించబడ్డాయని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్లో జూన్ 1 నుంచి అయితే మధ్యాహ్నం పనిపై అయితే నిషేధం విధిస్తూ ఉన్నారు. జూన్ 1 నుంచి 17 వరకు అయితే 439 ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు అయితే తెలపడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రైవేటు నర్సరీలు తిరిగి ప్రారంభించడానికి కరోనా ఎమర్జెన్సీల కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పి అనుమతి ఇచ్చిందని చెప్పి మంత్రుల మండలి సెక్రటరీ జనరల్ సామాజిక వ్యవహారాల శాఖ అయితే తెలపడం జరిగింది. ఇండియాకు వెళ్ళి ఎవరైతే 6 దాటుతూ ఉందో 6 కువైట్ చట్టాల ప్రకారం అయితే ఆటోమేటిక్గా అకామా అయితే కట్ అయిపోతూ ఉందన్న. ఈ యొక్క కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ యొక్క రూల్ ఏదైతే ఉందో దాన్ని సడలించినట్లయితే అధికారులు తెలపడం జరిగింది. ఎవరైనా సరే విదేశాల్లో ఉండి 6 దాటినా సరే చెల్లుబాటు అయ్యే అకామా ఏదైనా ఉంటే మీకు అకామా ఉంటే కువైట్లోకి అనుమతించబడతారని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. కువైట్లో జరిగిన హై స్కూల్ ఎగ్జామ్స్లో అయితే 10,000 విద్యార్థులు అయితే ఆబ్సెంట్ అయ్యారని చెప్పి విద్యాశాఖ ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే 1 దినారు 244.50 రూపాయలు ఉంది. అలాగే ఉదయం మనం చూసుకుంటే 243.61 రూపాయలు అయితే దినార్ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16.750 వద్ద సేల్ అవుతుంది. అలాగే మనం ఈరోజు కువైట్లో వాతావరణం గురించి తెలుసుకుంటే నువైసీ ప్రాంతంలో అత్యధికంగా 52.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఈరోజు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని చెప్పి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్యాలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.